ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రమంతటా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే ఈ గ్రామంలో వాళ్ళు మాత్రమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశంకి మెజార్టీ ఇచ్చారు 2019 ఎలక్షన్స్లో. అదేవిధంగా మేము బలపరిచినటువంటి పంచాయతీ సర్పంచ్ని గెలిపించకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ని గెలిపించారు. ఆయన మేము పార్టీలు చూడలేదు, ఈ గ్రామస్తులు మాకు ఓట్లు వేయలేదని చెప్పేసి మేము చూడలేదు. నిజాయితీగా చిత్తశుద్ధితో మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది ఒకటే, మాకు ఓట్లు వేయకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకపోయినా సంక్షేమ పథకాలు ఇస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తామని చెప్పి బహుశా భారతదేశంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఉండడు, పార్టీలకు అతీతంగా మేము అందిస్తామని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ గుండాలమ్మపాళెంలో మా సర్పంచ్ని గెలిపించకపోయినా నాకు ఓట్లు వేయకపోయినా మేము 4,16,92,242 రూపాయలు సంక్షేమ పథకాలకు ఇచ్చాం. గర్వంగా ప్రతి ఇంటికి వచ్చి ఈరోజు చెప్పుకుంటున్నాం. ఆడపిల్లలకు గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. కళ్యాణ మస్తు షాదీ తోఫ 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి దీనిని మేము ఇస్తున్నాం. ఎస్సీలకు కళ్యాణ మస్తు కింద 100,000 రూపాయలు, ఎస్సీల కులాంతర వివాహాలకు 120,000, ఎస్టీలకు 100,000 రూపాయలు, ఎస్టీల కులాంతర వివాహాలకు 120,000, బీసీలకు 50,000, బీసీల కులాంతర వివాహాలకు 75,000, మైనారిటీలకు 100,000, వికలాంగుల వివాహాలకు 150,000, భవన నిర్మాణ కార్మికులకు 40,000. దీంతో దాదాపు మా ప్రభుత్వం, మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేనిఫెస్టోలో అదేవిధంగా వాగ్దానాలు చెయ్యనివి కూడా మేము చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కళ్యాణ మస్తు ఈ షాదీ తోఫా ఇస్తూ ఉన్నాం. దాదాపు 98% హామీలు మేము ఇచ్చినవి నెరవేర్చాం. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు లాగా వాగ్దానాలు చేసి, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని మేము మోసం చేయలేదు.